విజయవాడలో వైన్ షాప్ ముందు మందుబాబులు క్యూ కట్టారు. బంద్ రోడ్డులో ఒకే వైన్ షాప్ కు పర్మిషన్ ఇవ్వడంతో ఉదయాన్నే బారులు తీరారు. షాప్ ఓపెన్ చేసింది ఆలస్యం, మద్యం కోసం తరలిచ్చారు, ఒకరికొకరు తోసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, విజయవాడలో ఒక వైన్ షాప్ కి పర్మిషన్ రావడంతో మందుబాబు క్యూ కట్టారు. దాదాపు 2 గంటలుగా ఈ క్యూ నడుస్తా ఉంది, తోపులాటలు జరుగుతా ఉన్నాయి. అలాగే విజయవాడ పరిసర ప్రాంతమైన ఆటోనగర్, రావరపాడులో కూడా చిరో ఒక వైన్ షాప్ పర్మిషన్ వచ్చి మొత్తం మీద విజయవాడ పరిసర ప్రాంతాలు, విజయవాడ సిటీకి సంబంధించి మూడింటికి పర్మిషన్ రావడంతో మందుబాబులు క్యూ కట్టడం జరిగింది. అయితే ఉదయం నుంచి కూడా ఇదే తోపులాట జరుగుతా ఉంది. మందు కోసం పిచ్చకి మరి కొట్టుకున్నట్టు కనపడతా ఉంది, తోపులాటలు జరుగుతా ఉన్నాయి. పోలీసులు దగ్గరుండి మరి క్యూలు కట్టి కంట్రోల్ చేయలేని పరిస్థితి అయితే మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. పోలీసులు దగ్గరుండి క్రౌడ్ ని మొత్తం కంట్రోల్ చేస్తా ఉన్నారు. అలాగే కృష్ణా జిల్లాకు సంబంధించి దాదాపు 500 బార్ షాపులు వైన్ షాపులు ఉండగా వాటిలో మొత్తం మీద 100 వైన్ షాపులు బార్ షాపులకు మాత్రం పర్మిషన్ రావడంతో ఈ మందు బాబులకి మందు సఫిషియెంట్ దొరకదు, ఇబ్బంది పడి తోపులాలు చేసుకోవడం జరుగుతా ఉంది. అయితే నిన్న నుంచి కొత్త మద్యం పాలసీ విధానం అమలు జరుగుతుందంటే నిన్నంతా కూడా ఈ వైన్ షాపులు కానీ బార్ షాపులు కానీ ఎక్కడా తెలిసి లేవు. నిన్నంతా కూడా అక్రమ మద్యం అమ్మకాలు జరిగాయి. దాదాపు డబల్ రేట్లకు మందులు విక్రయించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఈ రోజు ఉదయం వైన్ షాపు తెరవడంతో క్యూలు కట్టి తోపులాలు జరుగుతా ఉన్నాయి హరి సార్. సుధీర్, అయితే వైన్ షాప్ దగ్గర ఎందుకు అంత హంగామా చేస్తున్నారు? ఈ కొత్త మద్యం పాలసీకి సంబంధించి బార్ షాపుల లైసెన్స్ అన్ని కూడా రెన్యువల్ చేసుకోవాలి. అలాగే ఈ హైవేలకు సంబంధించి ఉన్న బార్ షాపులకు పర్మిషన్ కూడా ఇవ్వకపోవడంతో వీటన్నింటిని కూడా వేరే ప్రదేశాలకు మార్చడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో మహిళా సంఘాలు కూడా ఆందోళన చేస్తా ఉన్నాయి. ఇళ్ల మధ్యలో బార్ షాపులు వస్తా ఉన్నాయి, వాటిని తీశారని చెప్పేసి మహిళా సంఘాలు ఆందోళన చేస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో బార్ షాపులు అన్నింటినీ, బార్ షాపులు కానీ వైన్ షాపులు కానీ అవి ఎక్కడ ఉన్నాయి, వాటి పర్మిషన్ ఇవ్వచ్చా లేదా అనే అంశం మీద ముందు ఎంక్వైరీ జరుగుతా ఉంది. ఆ ఎంక్వైరీ తర్వాత అక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు అనుకున్న తర్వాత ఈ లైసెన్సులు ఇవ్వడం జరుగుతా ఉంది. ఈ లైసెన్స్ ఇచ్చిన క్రమంలో కొంత ఆలస్యం జరుగుతూ ఉండడంతో కొన్నిటికి మాత్రమే పర్మిషన్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో అన్ని చోట్ల కూడా వైన్ షాపులు కానీ బార్ షాపులు కానీ తెలిసి ఉండకపోవడం వల్ల ఈ ఇబ్బందులు చోటు చేసుకుంటా ఉన్నాయి. ఈ బందరు నుండి దాదాపు 1-2 కిలోమీటర్లు ఉంటుంది. ఆ పరిసర ప్రాంతంలో ఒక్కదానికి మాత్రమే పర్మిషన్ రావడంతో ఈ బంద రోడ్డు కానీ దేవుని రోడ్డు ఉన్న వ్యక్తులందరూ కూడా ఈ నగర ప్రజలందరూ కూడా ఒక్క చోటకే రావడం, అక్కడ క్యూ కట్టడం, ఈ టోపులు ఆటలు చేసుకోవడం జరుగుతూ ఉంది. హరిత, రైట్ సుధీర్, థ్యాంక్ యూ. అది అది చేస్తా, మళ్ళీ అది చేస్తా.